హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అమిత్ షాతో సమావేశమయ్యారు, ప్రధాని మోడీతో సమావేశం కాబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏం జరగబోతోంది, ఢిల్లీ పర్యటనలో ఏం చర్చించబోతున్నారు, ఢిల్లీ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటి, దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రకరకాల కథనాలు రకరకాల మీడియాల్లో చూస్తూ ఉంటాం. ప్రధానంగా ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన వ్యతిరేక మీడియా రాస్తూ వచ్చిన వార్తలు, కేసుల గురించి వెళ్ళారు లేకపోతే పిలిచి ఢిల్లీకి వార్నింగ్లు ఇచ్చారు, తలంటారు, ఇటువంటి మాటలు రాస్తూ ఉన్నారు. ప్రధానంగా అవినాష్ రెడ్డిని వివేక హత్య కేసు నుంచి బయటపడేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు అంటూ వార్తలు రాస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ పర్యటన వెనక ఏం జరగబోతోంది, ఢిల్లీ పర్యటన ఎందుకు వెళ్ళారు అనే దానిపైన ఉత్కంఠ, కొంత ఆసక్తి కనిపిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగా 9 ఏళ్లుగా మనకు రావాల్సిన పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తీసుకురాగలిగారు, పోలవరానికి నిధులు తీసుకురాగలిగారు, మరికొంత నిధులు కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు. అదే సందర్భంలో కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారనే మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు, తెలుగుదేశం మీడియా రాస్తున్న వార్తలకు వ్యతిరేకంగా. సో ఇప్పుడు పాయింట్, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అనే దానికి సంబంధించి మనకు కొంత విశ్వసనీయమైన సమాచారం ప్రకారం రాజధానుల అంశంపై ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించబోతున్నారు. 3 రాజధానులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బిల్లు, 3 రాజధానులకు సంబంధించిన అంశం రకరకాల కోర్టు కేసుల తర్వాత సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర శాసనసభలో 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రకటించింది. త్వరలోనే లీగల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి మళ్ళీ బిల్లును ప్రవేశపెడతామని కూడా చెప్పింది. కానీ ఇప్పటివరకు అటువంటి బిల్లు ప్రవేశపెట్టలేదు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో సెప్టెంబర్ నుంచి ఉండబోతున్నాను, సెప్టెంబర్ నుంచి అక్కడే కాపురం పెట్టబోతున్నాను అనే ప్రకటన చేశారు. అంతేకాదు చాలా సందర్భాల్లో మంత్రులు కూడా చెప్తున్నారు విశాఖపట్నం మా రాజధాని, ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు, ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉన్నాం అనే మాట కూడా చెప్తూ వస్తున్నారు. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 11వ తారీఖున రాజధానుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. దానికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్ వచ్చినా లేదా నెగిటివ్ రిజల్ట్ వచ్చినా త్వరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి 3 రాజధానుల అంశంపైన మళ్ళీ బిల్లు పెట్టాలి అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. రాజధాని ఏర్పాటు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనంటూ పదే పదే కేంద్రం చెప్తూ వస్తున్నప్పటికీ రాష్ట్ర విభజన సందర్భంగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు. 10 ఏళ్ల సమయం ఇప్పుడు గడిచిపోతుంది, 10వ సంవత్సరంలోకి వచ్చాం, వచ్చే జూన్ 2 తర్వాతకి కొత్త రాజధానిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ముందే గత సర్కార్ ఇక్కడ నుంచి అమరావతికి రాజధాని షిఫ్ట్ చేసినప్పటికీ లీగల్గా 10 ఏళ్ళు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తవుతుంది, మేము కొత్త రాజధానికి వెళ్ళాలి అనుకుంటున్నాం, దానికి సంబంధించి ఈ ప్రపోజల్స్ మా దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దానికి సంబంధించి కేంద్ర పెద్దలతో చర్చించబోతోంది. అంతేకాదు ఈ రాజధానిలో అనే పేరు పెట్టినప్పటికీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం, అమరావతిలో ఉన్న అసెంబ్లీని అలాగే ఉంచడం, పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంతా విశాఖకు తీసుకెళ్లడం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన. సో కోర్టు కర్నూలులో ఉండాలి హైకోర్టు అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్నికల హామీ. భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది, భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్లో కూడా కర్నూలులో న్యాయ రాజధాని లేకపోతే హైకోర్టు ఉండాలి అని చెప్పింది. సో దానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించే పరిస్థితి ఉంటుంది, దానికి సంబంధించి ఇబ్బంది లేదు. సో అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది, అక్కడే శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి, కాబట్టి దానికి కూడా మేము వ్యతిరేకం కాదు అనే మాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుంది. ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ అదే రాజధానిగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే బిల్లుకి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం, లీగల్ హడీల్స్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే ప్రయత్నం, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చే పార్లమెంట్ సమావేశంలో కొన్ని బిల్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ సందర్భంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజధానులకు సంబంధించిన ఇష్యూను కూడా కేంద్ర పెద్దలతో చర్చించి దానికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం, ఒక హామీని పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు అనే సమాచారం. సో 3 రాజధానుల పేరుతో బిల్లుగా కాకుండా ఒకటే రాజధాని, అది విశాఖ అనే ఎజెండాతో ముందుకు వెళ్ళొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. సో విశాఖపట్నం రాజధానిగా ఉండబోతోంది, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలో ఉంటానని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో
మరి కొద్ది రోజుల్లోనే పర్టికులర్గా ఈ నెలలో జూలై నెలలోనే చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు రాజధాని కేంద్రంగా జరగబోతున్నాయనే సమాచారం అందుతోంది. ఆ పరిణామాలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారనే సమాచారం కూడా అందుతోంది. మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి లేకపోతే ఒకటే రాజధాని విశాఖ అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఇదే కీలకమైన అంశం అనే సమాచారం అందుతోంది. దీనిపైన ఢిల్లీ పెద్దలతో మాట్లాడబోతున్నారు అనే సమాచారం అందుతోంది. దీనికి ఢిల్లీ పెద్దలు కూడా సానుకూలంగా ఉన్నారనే సమాచారం అందుతోంది. ఎన్నికలకు ముందు మరోసారి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా డిఫెన్స్లో వేయాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తోంది. మళ్ళీ కేవలం అమరావతి రాజధానిగా ఉండాలనే మాట ప్రతిపక్షాలు మాట్లాడుతూ పోతే మిగతా రెండు ప్రాంతాల్లో పొలిటికల్ అడ్వాంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఆలోచన ఎంతవరకు రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడుతుందనే విషయం పక్కన పెడితే కేంద్ర పెద్దలు ఏ రకంగా దీనికి సమాధానం చెప్తారు, వాళ్ళ యాక్సెప్టెన్స్ ఏ రకంగా ఉండబోతోంది, హైకోర్టుకు సంబంధించి గత మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి లీగల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చాయి, హైకోర్టు ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాదు అనేది అప్పుడు టెక్నికల్గా వచ్చిన హడిల్, సో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలనేది భారతీయ జనతా పార్టీ విధానం. సో ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్లో దాన్ని పాస్ చేయించడం ద్వారా హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన హడీలు కూడా లేకుండా చూడొచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రామిస్ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. మన ఆలోచన, మన లక్ష్యం మూడు రాజధానులు అనేదాన్ని మనం ఆ పంతాన్ని నెగ్గించుకున్నట్లయితుంది, వికేంద్రీకరణ చేసినట్లు అవుతుంది అనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది మనకు అందుతున్న సమాచారం. చూడ ఢిల్లీ పర్యటనకు సంబంధించి పర్యటనకు ఆయన వెళ్ళి వచ్చి రాగానే ఇమీడియట్గా ఏం జరిగింది అనేది బయటికి రావట్లేదు, కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే ఏ అంశాలపైన ముఖ్యమంత్రి చర్చించారు అనేది మనకు అర్థమవుతూ వస్తోంది. సో ఈ పర్యటనలో ఇది ప్రధాన ఎజెండా అనేది మనకు అందుతున్న సమాచారం.